హాయ్, నేనండి మీ నవీన్, భీమ్గల్ బోయిగల్లి. ముందుగా మన తెలంగాణ రైతన్నల అందరి తరపు నుండి మన కేసీఆర్ సార్ గారికి, మన ప్రశాంత్ అన్న గారికి, ముందుగా మీ ఇద్దరికి సార్ పాదాభివందనాలు. విషయానుసారం ఏమిటంటే, నిన్న కాళేశ్వరం నుండి మన కప్పల వాగులో నీళ్లు రావడం జరిగింది. అంతటి మహోత్కృష్టమైన కార్యక్రమానికి ఎన్నో సూచనలు, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కాళేశ్వరం మీద ఉన్న వాటర్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఆషామాషి విషయం కాదు. ఇది రైతులు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారన్న. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాటర్ని ఇక్కడ దాకా తీసుకొస్తారంటే అది అసంభవం. అసంభవం అనుకున్నాం అన్న అందరం వాస్తవంగా. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినామో అప్పుడు అసంభవం అనుకున్నాం. కానీ ఇప్పుడు అది పాసిబుల్ అయిపోయింది. ఎలా? అది కేసీఆర్ దయ వల్ల, అది మీ దయ వల్ల, రైతులకు మీ రైతుల మీద మీకున్న ప్రేమ వల్ల. కాళేశ్వరం నుంచి వాటర్ దాదాపు 300 కిలోమీటర్ల నుంచి ఇటు వస్తుందంటే కాళేశ్వరం వాటర్ ఇక్కడ ఇప్పుడు ఇటు పోవాలంటే ఈజీ ప్రాసెస్. అది ఈజీ ప్రాసెస్ అంటే కిందికి పోవాలంటే, మీదికి రావాలంటే టఫ్. అది కాంపిటీషన్, అది టఫ్ అంటే బాగా టఫ్. ఎట్లా అంటే, ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ ఇక్కడ ఉంటే వాటర్ని ఇక్కడ కోవడం, 4 గడ్డపరాలు తీసుకొచ్చి దనదన దుబ్బంగా ఏంటన్నా వాటర్ బాగున్న దగ్గర ఈజీగా వెళ్ళిపోతాయి కిందికి. దాదాపు 300 కిలోమీటర్ల నుండి ఎస్ఆర్ఎస్పి డ్యామ్లోకి తెచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ భీమ్గల్ చెక్ డ్యామ్లో నీళ్లు పడ్డాయంటే అది ఎంత మహోత్కృష్టమైన కార్యక్రమం. ఒకసారి ఆలోచించేయాల. ఒకప్పుడు మన ఇళ్ళల్లో రికేసుకుంటే నీళ్లు పడంగానే మోటార్ దించాలా, షార్టర్ పెట్టాలా, పైప్ అంటబెట్టాలా, టేప్ ఉట్టాలా, ఎంత పెద్ద ప్రాసెస్ అది. చెంబ అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ కాళేశ్వరం నుండి ఇక్కడికి వాటర్ తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పికి అక్కడి నుంచి మన కప్పల వాగులో పడడం అంటే ఆషామాషి విషయం కాదు అన్న. రైతులు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. అది ఇది అసలు అద్భుతం అంటే అద్భుతం అన్న. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఆషామాషి విషయం కాదన్న. అలాగే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 ఎకరాలకు ఒకటి ఒక పంప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని మీరు నిన్న వీడియోలో చెప్పడం జరిగిందన్న. అది ఇంకా సూపర్ అన్న. అది అసలు రైతులు అనేది ఎంత అంత జలదృశ్యాన్ని ఊతే ఉవ్వులు ఇడుతున్నాయన్న మా హృదయాలు. ఇంతటి సహకారానికి మీకు సహకరించిన అన్న, మీ ఇద్దరికి పాదాభి వందనాలన్న. కేసీఆర్ సార్ గారికి, మీకు. అంటే ఎట్లా అంటన్నా, ఇప్పుడు మన రైతులు అంటే ఒక చిన్న ఇదన్న, కొన్ని ఇండస్ట్రీ ఏరియాస్ ఉంటాయి, అంటే ఏదో ఒక వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఆ కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు కొన్నిసార్లు పెట్టుబడులు పెడతారన్న, పెడితే ఒకసారి లాస్ అయిపోయారు, మళ్ళీ ఆ కంపెనీ అటు కన్నెత్తు కూడా చూడదు. కానీ మన రైతన్నలు కరువు కాటేసినా, మేఘాలు మోసం చేసినా, ఋతుపవనాలు సరైన సమయానికి రాకపోయినా, ఏయ్ కాళేశ్వరం నీళ్లున్నాయి పంటలు వండిచ్చుడే అని సగర్వంగా చెప్పుకుంటారన్న, సగర్వంగా చెప్పుకుంటారన్న. ఇంతటి మహోత్కృష్టమైన, నిజంగా నాది ఇంపాసిబుల్ అనుకున్నామన్న వాస్తవంగా. 300 కిలోమీటర్ల దగ్గర ఉన్న వాటర్ని తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి చేయడం, ఎస్ఆర్ఎస్పి నుండి మా భీమ్గల్లో, మన భీమ్గల్లో కప్పల చెక్, మన కప్పల వాగులో చెక్ డ్యామ్లో వాటర్ పడితే ఆ బ్రిడ్జి కూడా ఇప్పుడు ఎంత కలకల పడుతుంది. వర్షపు నీరు లేదు, ఏం లేదు. అది ఇక్కడ నన్న మళ్ళీ 300 కింద, మళ్ళీ అది పై ఎత్తు పైన, అంతటి ఎత్తు పైన ఉన్న వాటర్ని తీసుకొచ్చి ఈడ వేసి రైతులకు ఇంత భరోసా కల్పించినామంటే ఎంత మేము మీకు రుణపడి ఉండాలన్న. అంటే రైతులకు మీ మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదన్న. మీకు కానీ కేసీఆర్ సార్ కానీ చాలా చాలా ధన్యవాదాలన్న. ఇంతటి మహోత్కృష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సక్సెస్ఫుల్ చేసినందుకు. రైతు ఒక పూజలు అందుకొని దేవుడు. అలాంటి రైతన్నల కోసం మీరు ఇంత చేసిరంటే అది అసంభవం అన్న, ఆషామాషి విషయం కాదన్న. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అంటే అన్న ఇంకో విషయం కూడా అన్న, మిషన్ భగీరథ అన్న. మిషన్ భగీరథ వల్ల మనం ఎంత లాభం పొందినాం అనేది నేను చెప్తా అన్న. వాస్తవంగా ఒకనొకనప్పుడు మన భీమ్గల్లో కసీర్ అనే ఉంటుండన్న. ఇక్కడ అక్కడ మన పాత పోలీస్ స్టేషన్ దగ్గర అంగడి బజార్ కడ కసీర్, ఆ కసీర్ కడ ఒక్కదాని దగ్గరనే మంచినీళ్ళ వాటర్ వస్తుండే అన్న. అప్పుడు నేను ఇంత ఉండే అన్న బచ్పన్ల. ఇంత ఉన్నప్పుడు నేను బిందె ఇంట్లోకి ఎత్తుకపోయి ఆ నీళ్లు వట్టి, ఆడ లైన్ వట్టి, ఆ కసీర్ కన్నా కొద్దిగా ముంగడ సందులకు పోతే ఇంకొక అక్కోళ్ళ ఇంట్లో ఉంటుండే. ఆ అక్కోళ్ళ ఇంట్లో కూడా లైనే, అది అలా సొంతంగా పెట్టించుకున్నారన్న గ్రామ పంచాయతీ నుండి. వాళ్ళ దగ్గర లైనే, ఇక్కడ కసీర్ దగ్గర కూడా లైనే. అప్పుడు ఆ కాలంలో అంత లైన్ వట్టి ఒక బిందె నీళ్ళ కోసం ఎంతో అవస్థలు పడ్డాం. ఇప్పుడు మన కాళేశ్వరం మన పుణ్యాన, మన కేసీఆర్ సార్ పుణ్యాన, మీ పుణ్యాన. ఇప్పుడు మిషన్ భగీరథ వాటరు ఇంటింటికి ఒక నల్ల, ఆ నల్లలో నీరు వస్తుండే, ఇది చూస్తావా చూడవా అని ఎంతో ఉన్నామన్న. వాస్తవంగా అంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టిన మీకు పాదాభి వందనాలు చేస్తున్నామన్న. అంటే ఇప్పుడు కాళేశ్వరం వాటర్ తోటి మన భీమ్గల్లో కప్పల వాగులో వచ్చిన వాటరు
మన పొలాలకే కాదు ఇప్పుడు మన ఇళ్లలో ఉంటాయి రిగ్గులు, ఆ రిగ్గులలో కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలం రాగానే ఎండిపోవుడు, ఈ అన్ని కథలు వాడు, సూర్యుడు బాగా ఎండ కొడుతుందని చెప్పి భూమిలో నీళ్ళు ఇంకపోవడమే జరగాయి. ఇక అంత నీళ్లు ఉన్నప్పుడు మన మన ఇళ్లలో రిగ్గులలో నీళ్ళే, ఎప్పుడు చూసినా మన పొలాలలో నీళ్ళే. అంటే రైతుల మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ, మీ చిత్త శుద్ధి, ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయు ఆరోగ్యాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న.